బడాబాబులు బంగ్లాలకే పరిమితమయ్యారు, పేదోడు మాత్రమే పోలింగ్ బూత్ దగ్గర కనిపించాడు అనే మాట మరోసారి హైదరాబాద్లో రుజువైంది. ఎందుకంటే మన భాగ్యనగరంలో ఈ సాయంత్రం 5 గంటల వరకు ఓట్లేసిన మొత్తం ఓటర్ల పర్సంటేజ్ ఎంతో తెలుసా? కేవలం 31.6%. ఎవ్వరూ కూడా ఏసీ గదుల్ని వదిలి, ఆఫీస్ కార్యాలయాల్ని వదిలి, పెద్ద పెద్ద బంగ్లాల్ని వదిలి పోలింగ్ బూత్ దాకా రాలేదు. చాలా తక్కువ మంది సెలబ్రిటీలు కూడా మనం చాలామంది చూసాం. సెలబ్రిటీలు కొంతమంది ఓటింగ్ పాల్గొన్నారు, జూబ్లీ హిల్స్ బంజారాహిల్స్ ఏరియాలో ఉన్న సెలబ్రిటీలు పాల్గొన్నారు. కానీ ఎక్కువ మంది జనాభా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, యువత ఎవరైతే ఎక్కువగా ఉన్నారో వాళ్ళెవ్వరూ సరిగ్గా పోలింగ్ కేంద్రాలకు రాలేదని, కేవలం మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే హైదరాబాద్లో ఓటింగ్లో పాల్గొన్నారని మరోసారి అర్థమైంది, రుజువైంది. గత ఎన్నికల్లో కూడా కేవలం 50.33% మాత్రమే అతి తక్కువ ఓటింగ్ నమోదైంది హైదరాబాదే. ఈ ఎన్నికల్లో ఇంకా దారుణంగా కనిపిస్తోంది పర్సంటేజ్, 31.6%. అది సాయంత్రం 5 గంటల వరకు ఇంకా పూర్తి పర్సంటేజ్ వచ్చి రావాల్సి ఉంది. హైదరాబాద్లో నేను నియోజకవర్గాల వారిగా ఇప్పుడు మీకు ఓటింగ్ పర్సంటేజ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రస్తుతం కంటోన్మెంట్లో 40% ఓటింగ్ నమోదైతే, సికింద్రాబాద్లో 39% ఓటింగ్ నమోదైంది, ముషీరాబాద్లో 32%, సనత్నగర్లో 40% ఓటింగ్ నమోదైంది. ఇది నాంపల్లి చాలా దారుణం, కేవలం 28% మాత్రమే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గోషామహల్లో 38% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖైరతాబాద్కు వచ్చేసరికి 39% ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక అంబర్పేటకు వచ్చేస్తే 36% ఓటు హక్కును వినియోగించుకుంటే, జూబ్లీ హిల్స్లో 39%, కొంత ఆశాజనకంగా కనిపించింది, 39% మంది ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కార్వాన్లో 35% ఓటు హక్కును వినియోగించుకుంటే, మలక్పేట్లో 33% తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చాంద్రాయణగుట్టలో 30% తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యాకుత్పురాలో 28%, చార్మినార్ 32%, బహదూర్పురా 32%. నిజంగా అర్బన్ ఏరియా చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఓల్డ్ సిటీలో కూడా ఈ మధ్య కమ్యూనిటీలో చాలా మార్పు కనిపిస్తుంది, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరగలేదు. ఈసారి కూడా ఓటింగ్ పర్సంటేజ్, టోటల్ హైదరాబాద్ ఓటింగ్ పర్సంటేజ్ 50% మించుతుందా లేదా అనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఒకటి మాత్రం నిజం, నీతులు చెప్పడంలో మన భాగ్యనగర వాసులను మించిన వాళ్ళు ఎవరూ ఉండరు. నీతులు చెప్తూ బోల్డన్ని కంటెంట్లు చేస్తుంటారు, బోల్డన్ని యూట్యూబ్లో వీడియోలు పెడుతుంటారు, కానీ ఓట్లు వేయడానికి ఎవరు ముందుకు రారు. ఇంతవరకు హైదరాబాద్లో అదే పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్లో ఓటింగ్ పర్సంటేజ్ బీభత్సంగా తగ్గిపోయిందని మరోసారి రుజువు కాబోతోంది.